गुड मॉर्निंग गाइस मनम लास्ट क्लास लो चेसी वर्किंग पॉलिसीज अने चूसाम अंड प्रोसेस चूसाम मनकु प्रोसेस एला चेयाली अंटे लास्ट क्लास लो मनम तेलुसुकुन्नाम एला प्रोसेस वर्किंग कंपनी गाइडलाइन्स फॉलो अवाला इदि मनम तेलुसुकुन्नाम कंपनी पॉलिसीज फॉलो अवाला कस्टमर पॉलिसीज फॉलो अवाला एमेम इक्विपमेंट्स तीसुकोवाली एला ऑपरेशन चेयाली इक्विपमेंट्स नि एप्पुडु डैमेज चेयाली ఏ అండర్ గైడెన్స్ మనం వర్క్ చేయాలి అనేది వర్క్ పాలసీస్ అండ్ ప్రాసెస్ లో మనం తెలుసుకున్నాం. మనకు ఇవాల్డ్ క్లాస్ వచ్చేసి టైప్స్ ఆఫ్ హజార్డ్స్ అన్నమాట. టైప్స్ ఆఫ్ హజార్డ్స్ అంటే మనకు ప్లాంట్ లెక్ ఎంటర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హజార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ హజార్డ్స్ గురించి మనం ఇవాల్డ్ క్లాస్ లో తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ ఏంటంటే సేఫ్టీ హజార్డ్స్. మనకు టైప్స్ ఆఫ్ హజార్డ్స్ లో 5 టైప్స్ ఆఫ్ హజార్డ్స్ ఉన్నాయి. సేఫ్టీ హజార్డ్స్, బయలాజికల్, ఫిజికల్, ఏరోగ్రామిక్ అండ్ కెమికల్ హజార్డ్స్. ఈ 5 టైప్స్ ఆఫ్ హజార్డ్స్ అన్నమాట. ఈ 5 టైప్స్ ఆఫ్ హజార్డ్స్ మనకు తెలుసుకున్నాం. ఈ వీటి వల్ల మనకు ఏమేం నష్టాలు జరుగుతున్నాయి, ప్లాంట్ లో ఎలాంటి వీటిని అవాయిడ్ చేస్తే మనం ఎలా వర్క్ చేసుకోవాలి అనేది మనం ఈ క్లాస్ లో తెలుసుకున్నాం. ఫస్ట్ టైప్ చూద్దాం ఇవాళ క్లాస్ లో, సేఫ్టీ హజార్డ్స్ అన్నమాట. సేఫ్టీ హజార్డ్స్ అంటే ఏంటి చూడండి, మనం యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, ఇంప్రాపర్ వైరింగ్ కనెక్షన్స్ జరుగుతుంటాయి, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పాయింట్ చూడండి ఇక్కడ, స్పిల్లేజ్ ఆన్ ఫ్లోర్ ఆర్ ఏ పర్సన్ ట్రిప్పింగ్ డ్యూ టు కార్డ్స్ లైన్ లూజ్ అక్రాస్ ద ఫ్లోర్. మనం ఏదైనా కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఫ్లోర్ లో కానీ ఏదైనా కానీ ఒక పర్సన్ కానీ వర్క్ చేస్తున్న, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక కేబుల్ ఇన్స్టాల్ చేస్తున్నాం, ఆ కేబుల్ అనేది మనకు లూజ్ కనెక్షన్స్ ఇచ్చింది అనమాట, లేదంటే లూజ్ ప్రాపర్ కనెక్షన్స్ ఉన్నాయి, లేదంటే ఒక బిల్డింగ్ తీసుకుంటే ఆ బిల్డింగ్ ని కరెక్ట్ గా ఇన్స్టాల్ చేయలేదు, కరెక్ట్ గా మనం స్టెప్ బై స్టెప్ దాన్ని చేయలేదు అనమాట, వర్క్ సరిగ్గా పర్ఫెక్ట్ లేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్లోర్ మొత్తం బ్లాస్ట్ విరిగిపోవడం, మధ్యలో స్పిల్లేజ్ అవ్వడం, ఇప్పుడు ఫ్లోరింగ్ చేసుంటాం, ఫ్లోరింగ్ డ్యామేజ్ అవ్వడం, గోడలు చూస్తే గోడలు కూడా ఇట్లా డ్యామేజ్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఫ్లోర్ కానీ గోడలు కానీ ఇట్లా డిఫరెంట్ ట్రిప్ అయిపోవడం, పర్సన్ ఏదైనా కానీ అవి చేయడం, కార్డ్స్ కానీ లూజ్ కనెక్షన్స్ కానీ ఫ్లోర్ కానీ ఇట్లా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు అనమాట. అవన్నీ ఈ సేఫ్టీ హజార్డ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్, వర్కింగ్ అట్ వేరీడ్ హైట్ ఆర్ ఆన్ ఎ రూఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాడర్స్ ఆర్ స్కాఫోల్డ్స్. మనం సేఫ్టీ హజార్డ్స్ లో మనం రూఫ్ మీద వర్క్ చేస్తున్నాం, సపోజ్ అది ఏదైనా కానీ డ్యామేజ్ జరుగుతున్నది, ఏదైనా కానీ మీద పడే అవకాశాలు ఉన్నాయి, పైకి ఎక్కువ వర్క్ చేస్తున్నాం, అప్పుడు హైట్ లో వర్క్ చేస్తున్నాం, కేబుల్ పైన ఎక్కి ఇన్స్టాల్ చేస్తున్నాం, లేదంటే ఫ్లోరింగ్ చేస్తున్నాం, అలాంటప్పుడు ఏంటి మనం లాడర్స్ ను ఉపయోగించి లేదా స్కాట్ ఫోల్డర్స్ ను ఉపయోగించి మనం వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎ పర్సన్ యాక్సిడెంట్లీ టచింగ్ ఎనీ అన్వాంటెడ్ మిషనరీ ఆర్ మూవింగ్ పార్ట్స్ ఆఫ్ ఎ మిషనరీ. మనం మూవింగ్ పార్ట్స్ ఉంటాయి, దట్ మీన్స్ ఏంటి, మనకు యాక్సిడెంట్ గా మనకు జరిగేటువంటి బైక్ మీద వెళ్ళడం కానీ లేకపోతే ఇలాంటి యాక్సిడెంట్స్ గా జరగదు, మూవింగ్ పార్ట్స్ అనమాట. సపోజ్ మనం ఏదైనా ఒకటి వస్తువు అక్కడ పెట్టుంటాం, అది ఒక మూవింగ్ పార్ట్ అనుకోండి, ఆ పార్ట్ వచ్చేసి మన మీదకి పడ్డది, ఒక రాక్ పెట్టాం మన దగ్గరలో పెట్టుకున్నాము, కాకపోతే అది వాల్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మన మీదకి వచ్చేస్తుంది, ఏదైనా టచ్ చేస్తే యాక్సిడెంట్ గా టచ్ చేస్తే ఆటోమేటిక్ గా మన మీదకి పడిపోతాం, అలాంటివి అనమాట. యాక్సిడెంటల్ గా జరగడం అన్వాంటెడ్ మిషనరీస్ లేకపోతే ఆటోమేటిక్ గా మూవింగ్ పార్ట్స్ ఆఫ్ మిషనరీస్ అనమాట. జస్ట్ టచ్ చేసాక మన మీద పడిపోతుంది అనే విధంగా ఉన్నవన్నీ, వాటి నుంచి కూడా మనం ఇవన్నీ కూడా సేఫ్టీ హజార్డ్స్ కింద వస్తాయి. నెక్స్ట్, ఎలక్ట్రికల్ హజార్డ్స్. దాంట్లోనే సేఫ్టీ హజార్డ్స్ ఎలక్ట్రికల్ నుంచి వస్తాయి హజార్డ్స్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫెయిల్డ్ కార్డ్స్, ఇంప్రాపర్ వైరింగ్ ఆర్ మిస్సింగ్ గ్రౌండ్ పిన్స్ అనమాట. ఫెయిల్డ్ కార్డ్స్, ఇంప్రాపర్ వైరింగ్ ఆర్ మిస్సింగ్ గ్రౌండ్ పిన్స్, ఇవన్నీ ఎలక్ట్రికల్ సంబంధించిన సేఫ్టీ హజార్డ్స్ అనమాట. ఎలక్ట్రికల్ లో వచ్చే సేఫ్టీ హజార్డ్స్ చూడండి, ఫెయిల్డ్ కార్డ్స్ అనమాట. కార్డ్స్ ఏదైనా సరిగి పెట్టుకోవడం, ఏదైనా వేరే వేస్ట్ మెటీరియల్ ఇన్స్టాల్ చేసుకోవడం, ఇంప్రాపర్ వైరింగ్ కనెక్షన్స్ ప్రాపర్ గా ఇన్స్టాల్ చేయకపోవడం, మిస్సింగ్ గ్రౌండ్ పిన్స్, దట్ మీన్స్ ఏంటంటే గ్రౌండ్ పిన్స్ మనం మిస్ చేయడం, అలాంటివి ఎలక్ట్రికల్ హజార్డ్స్ లో వచ్చే మేజర్ పాయింట్ అనమాట. ఈ సేఫ్టీ హజార్డ్స్ లో ఎలక్ట్రికల్స్ అనేది చాలా డేంజరస్. నెక్స్ట్, యాక్సిడెంట్ గా జరిగేది కూడా చాలా డేంజరస్, మనకు ఊహించమనమాట. ఆటోమేటిక్ ఏమవుతుంది, మన మీదకి వచ్చి పడిపోతుంటాయి, వాటి నుంచి కూడా మనం కేర్ఫుల్ తీసుకునేసి వర్క్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ప్లాంట్ లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఆటోమేటిక్ గా ఇప్పుడు మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేస్తుంటాయి, ఆ మాడ్యూల్ అక్కడ పెట్టుంటాం, సపోజ్ ఆ గ్రౌండ్ సరిగా మనం
ఫౌండేషన్ వేయకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ అయినప్పుడు మనం ఒకవేళ దాని దగ్గర ఉన్నప్పుడు పక్కన ఉన్నప్పుడు ఏదో షార్ట్ సర్క్యూట్ జరగో లేకపోతే మన మీద పడో ఏదో ఒకటి జరుగుతుంటది అనమాట. ఇవన్నింటినీ మనం ఏం చేసుకోవాలి, ఆటోమేటిక్ గా వాటిని అవాయిడ్ చేసుకుంటూనే మనం వర్క్ చేసుకోవాలి. ఈ లూజ్ కనెక్షన్స్ కానీ, ఇంప్రాపర్ కనెక్షన్స్ కానీ, గ్రౌండింగ్ ఇవ్వడం పోవడం కానీ, ఫ్రాడ్ కార్డ్స్ ఇవ్వడం కానీ, ఇలాంటివన్నిటిని మనం అబ్జర్వ్ చేసుకుంటూనే ఇన్స్టాల్ చేసుకోవాలి. అవన్నిటిని ఇన్స్టాల్ చేయకుండా ప్రాపర్ గా మనం చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ రిస్ట్రిక్టెడ్ స్పేసెస్, మనం స్పేస్ లో మనం రిస్ట్రిక్ట్ చేసి ఉంటాం అన్నమాట. ఇవన్నీ స్పేస్ లో మనం ఇన్స్టాల్ చేయడానికి కుదరదు స్పేస్ అన్నమాట. ఒకవేళ రిస్ట్రిక్టెడ్ పైన స్పేస్ లో కావచ్చు, లేకపోతే మరి ఏదైనా రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. సపోజ్ ఏదైనా రిస్ట్రిక్టెడ్ ఏరియా పెట్టుంటారు, ఆ ఏరియాలోకి వెళ్ళి చేయడం, అలాంటి వేసెస్ లో వెళ్ళడం, రిస్ట్రిక్టెడ్ డేంజరస్ అని పెట్టుంటారు సింబల్స్, డేంజరస్ దాంట్లోకి ఎంటర్ అవ్వద్దండి అని చెప్పి పెట్టుంటారు. ఇక్కడ పెద్ద హైవే లైన్స్ ఉన్నాయి, హెవీ లైన్స్ ఉన్నాయి, 3 ఫేస్ డిఎల్ఎఫ్ కరెంట్ ఉన్నది, ఏసీ కరెంట్ ఉన్నది, ఇట్లా హెవీ లోడ్స్ పెట్టున్నాము, వాటిలోకి వెళ్ళకండి, డేంజరస్ అని బోర్డ్స్ పెట్టుంటారు. అవన్నీ కూడా సేఫ్టీ హజార్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ హజార్స్ రిలేటెడ్ టు మిషనరీ, మిషనరీ కిందకి వస్తే బాయిలర్ సేఫ్టీ, లాక్ ట్యాగ్ వేయకపోవడం, అవుట్ ఆఫ్ ట్యాగ్ ట్యాగ్ అవుట్ ఆర్ ఫోర్ క్లిప్స్, ఇవన్నీ చాలా సడన్ గా జరిగాయి. బాయిలర్ సేఫ్టీస్ అనమాట, బాయిలర్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది తెలియదు, అది సడన్ గా జరుగుతుంది. ఎప్పుడైనా కానీ కండిషన్స్ ప్రాపర్ గా చేయకపోతే అవి ఎప్పుడైనా బ్లాస్ట్ అవుతుంది. ట్యాగ్ చేసి ఉంటారు, సపోజ్ డేంజరస్ సింబల్ వేసి ఉంటారు. ఇప్పుడు రోడ్ వేసి ఉంటారు అనమాట. రోడ్ ఏం చేస్తుంటారంటే, రోడ్ కొత్తగా వేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ రోడ్ పని కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకో రోడ్ నుంచి వెళ్ళండి అని చెప్పి మనకు ఒక బోర్డు వేస్తారు, అండర్ కన్స్ట్రక్షన్స్ అనేది వేసి ఉంటారు అనమాట. అలాంటి ట్యాగ్స్ ని మనం అవాయిడ్ చూసుకోకుండా వెళ్ళిపోవడం అలాంటివి చేయకూడదు. నెక్స్ట్ ఫోర్ క్లిప్స్, జేసీబీస్ తీసుకుంటున్నాం, ఫోర్ క్లిప్స్ తీసుకొని మాడ్యూల్స్ షిఫ్ట్ చేస్తుంటాం, వాటి దగ్గర కూడా చాలా చాలా జాగ్రత్తగా మనం చూసుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఈ సేఫ్టీ హజార్డ్స్ లో మనకు ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అన్నమాట. ఇవన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేసుకునేసి మనం ఇన్స్టాల్ చేయాలి. ఈ సేఫ్టీ హజార్డ్స్ ని కంపల్సరీగా మనం పాటించాలి. ఈ టైప్స్ ఆఫ్ హజార్డ్స్ లో ఇది సేఫ్టీ హజార్డ్స్ ఫస్ట్ టైప్ అన్నమాట. ఈ టైప్ లో మనము చాలా జాగ్రత్తగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎందుకంటే ఆటోమేటిక్ గా వచ్చేసేటివి అనమాట. జస్ట్ మనం కొంచెం కేర్లెస్ గా ఉన్నా కానీ ఏమవుతుంది అంటే, ఆటోమేటిక్ గా మనం చచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సేఫ్టీ హజార్డ్స్ లో అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ షాక్స్ తీసుకున్నాం అనుకోండి, జస్ట్ ఇంప్రాపర్ కనెక్షన్స్ టచ్ చేస్తే షాక్ వస్తుంది. రిస్ట్రిక్టెడ్ ప్లేస్ లోకి ఎంటర్ అయినాం అనుకోండి, ఆటోమేటిక్ అది డేంజరస్ ప్లేస్ అనమాట. దాంట్లోకి మనం ఎంటర్ అవ్వకూడదు, అవి కూడా చాలా డేంజరస్. ఇప్పుడు హజార్డ్స్ మిషనరీస్ అనుకోండి, ఇవి ట్యాగ్ చేసిన దగ్గరికి వెళ్ళి, ఫోర్ క్లిప్స్ దగ్గరికి వెళ్ళి మనం వర్క్ చేస్తున్నప్పుడు చాలా డేంజరస్. వాటిని కేర్ఫుల్ గా మనం చూసుకోకుండా మనం ఎలా పడితే అలా ఉంటే చాలా డేంజరస్ అనమాట. వాటి దగ్గర కూడా మనం చాలా చాలా కేర్ఫుల్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అది సేఫ్టీ హజార్డ్స్. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకో టైప్ ఆఫ్ బయోలాజికల్ హజార్డ్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.